ఏపీలోని నారసింహ క్షేత్రాల్లో ఒకటి నెల్లూరు జిల్లా వేదగిరి లక్ష్మీ నారసింహ క్షేత్రం. పెన్నా నది ఒడ్డున నరసింహ కొండపై వెలసిన లక్ష్మీ నారసింహుడు భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు. నెల్లూరు నగరానికి 14 కిలోమీటర్ల దూరంలో ఈ నరసింహ కొండ క్షేత్రం ఉంది. పూర్వం కశ్యప మహర్షి ఇక్కడ హోమాలు నిర్వహించాడని యాగ పూర్ణాహుతి నుంచి వెలసిన జ్యోతి స్వరూపమే లక్ష్మీ నరసింహ స్వామి అని చెబుతూ ఉంటారు పండితులు. పూర్వము ఇచ్చట కశ్యప ప్రజాపతి సప్త మహర్షులతే లోక కళ్యాణార్థం యాగం నిర్వహించ తలపెట్టి శ్రీ ప్రసన్న లక్ష్మీ సమేత గోవిందరాజస్వామిని అచ్చట ప్రతిష్ఠ గావించి ఈ లోక కళ్యాణార్థం యాగం నిర్వర్తించారని ఆ యాగ పూర్ణాహుతి నుండి ఒక జ్యోతి బయల్పడి ప్రస్తుతము స్వామివారు వెలసి ఉన్న గుహలో అంతర్ధానమైంది. ఆ జ్యోతిని వెంబడించి వచ్చిన మహర్షులంతా కూడా స్వామి జ్యోతి స్వరూపంగా ఉన్న గుహలో వెలసి ఉన్న ఆ స్వామివారిని లక్ష్మీ నరసింహస్వామిగా ప్రసన్నం చేసుకున్నారు. కశ్యప మహర్షికి జ్యోతి స్వరూపంగా ఉన్న ఆ జ్యోతి నరసింహస్వామిగా ప్రసన్నమైంది. ఆ స్వామివారికి విశేష పూజలు అంతా కూడా చేసి తదుపరి కశ్యప మహర్షి స్వామిని లక్ష్మీ సమేతంగా శాంతమూర్తిగా లక్ష్మీ నరసింహస్వామిగా ఈ గుహలో ప్రతిష్ఠ గావించారు. పూర్వం నుంచి పల్లవరాజులు, రెడ్డిరాజులు, శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ ఆలయాన్ని సందర్శించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి వివాహాలకు పెట్టింది పేరు. స్వామివారి సన్నిధిలో వివాహం చేసుకుంటే 10 కాలాల పాటు పిల్లా పాపడతో ఆనందంగా ఉంటారని నమ్మకం. ఇక ఆలయంలో సంతాన వృక్షానికి చీర కొంగు చించి ముడుపు కడితే ఖచ్చితంగా పిల్లలు పుడతారని చెబుతారు భక్తులు. గ్రహ బాధలు, ఈతి బాధలు ఉండేవారు రాత్రి ఆలయ ప్రాంగణంలో నిద్ర చేస్తే వారికి స్వామి స్వప్నంలో కనిపిస్తారని, మహిమ చూపిస్తారని చెబుతారు. సప్త మహర్షులు వేదాలతో అర్చించి స్వామిని ప్రసన్నం చేసుకున్నారు కాబట్టి ఈ గిరికి వేదగిరి అనే పేరు వచ్చింది. ఇంతటి గొప్ప మహిమగల స్వామివారికి ఆలయంలో 7 కోనేరులు ప్రసిద్ధి. కశ్యప మహర్షి 7 హోమగుండాలు ఏర్పాటు చేసి పూజలు చేసినందుకు గుర్తుగా అనంతర కాలంలో అవి 7 కోనేరులుగా రూపాంతరం చెందాయని చెబుతారు. కోనేరుల వద్ద గోవిందరాజుల స్వామి ఆలయం ఉంటుంది. అక్కడ కూడా భక్తులు పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే మూల విరాట్కు అభిషేకం చెయ్యరు. జిల్లాలో యానాదులకు స్వామి తిరునాళ్ళు చాలా ముఖ్యమైన పండగ. రాను రాను వారు ఆరాధించడం తగ్గిపోయింది. వైశాఖ మాసంలో 11 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని స్థానిక అర్చకులు చెబుతున్నారు. సప్త మహర్షులు యజ్ఞం చేసిన 7 హోమగుండాలు ఇప్పటికీ 7 కోనేరులుగా ఈ దేవాలయానికి దక్షిణం వైపున లోయలో మెలిసి ఉన్నాయి. అచ్చటనే సప్త మహర్షులు ప్రతిష్ఠ చేసిన ప్రసన్న లక్ష్మీ సమేత గోవిందరాజస్వామి వారు మెలిసి ఉన్నారు. ఈ క్షేత్రంలో స్వామివారు జ్యోతి స్వరూపంగా వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం సాయం సంధ్యా సమయంలో స్వామి జ్యోతి స్వరూపంగా వెలిసినారు. ఆ సమయంలోనే ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి నవాన్నిక మహోత్సవంతో వైకాన సాగమోత్సవం ప్రకారం బ్రహ్మోత్సవాలు జరుగుపడతాయి. ఆ రోజు స్వాతి నక్షత్రం సాయంకాలం స్వామివారికి విశేష అఖండ జ్యోతి ప్రజ్వలన, విశేష అభిషేకాదులంతా కూడా జరిపి తదుపరి బంగారు గరుడుత్సవంపై స్వామివారు ఉత్సవం జరగబడుతుంది. ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం రోజు బ్రహ్మోత్సవాలు గరుడుసా వచ్చేలాగున ముందు వెనుక 5 రోజులు మొత్తం 11 రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుపడతాయి.